దేశవ్యాప్తంగా సాగుతున్న వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా తెరపైకి వచ్చిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ శరవేగంగా సాగిపోతోంది. ఏపీలో పైకి కనిపించకపోయినా అంతర్గతంగా మాత్రం దీన్ని చేజిక్కించుకునేందుకు భారీ ప్రయత్నాలే జరుగుతున్నాయి. నష్టాల పేరుతో కేంద్రం అమ్మకానికి పెట్టిన ఈ ప్లాంట్ను స్వాధీనం చేసుకునేందుకు ఇప్పుడు గుజరాతీ సంస్థ మిట్టల్ ఎంట్రీ ఇస్తోంది. ప్రధాని మోదీ ఆశీస్సులున్న సంస్థగా పేరున్న మిట్టల్ గ్రూప్ ఇప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కోసం అడుగులేస్తుండటం ప్రైవేటీకరణ ప్రయత్నాలపైనే అనుమానాలు రేకెత్తించేలా ఉంది. ఓవైపు ఉద్యోగులు కార్మికుల ఆందోళనలు, మరోవైపు లాభాల బాట పట్టిన ప్లాంట్, ఇంకోవైపు రాష్ట్రంలో రాజకీయ పార్టీలు, ప్రభుత్వ విజ్ఞాపనలు, ఇవేవి కేంద్రాన్ని కదిలించలేకపోతున్నాయి. దీంతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఖాయమని తేలిపోయింది. ఇక దీన్ని ఎవరు కొంటారని చర్చ మొదలైంది. ఇందుకోసం భారీ ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇప్పటికే టాటా స్టీల్ ఈ రేసులో ముందుండగా తాజాగా గుజరాత్కు చెందిన అంతర్జాతీయ స్టీల్ దిగ్గజం మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రెండు భారీ బ్యాక్గ్రౌండ్ ఉన్న సంస్థలు కావటం, స్టీల్ రంగంలో ఉన్న అనుభవం, కేంద్రంతో ఉన్న సంబంధాలు, ఇలా పలు అంశాలు తెరపైకి వచ్చేస్తున్నాయి. దీంతో ఈ రేసు అత్యంత కాస్ట్లీగా మారిపోతుంది. అంతర్జాతీయంగా ఉక్కు రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్న హై ప్రొఫైల్ సంస్థ ఆర్సెలర్ మిట్టల్ ఇప్పుడు విశాఖ స్టీల్పై దృష్టి సారించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలు ఉక్కు సంస్థల్ని టేక్ ఓవర్ చేసిన చరిత్ర కూడా కలిగిన మిట్టల్ గ్రూప్ ఇప్పుడు వైజాగ్ స్టీల్పై కన్నేయటంతో ఇక టేక్ ఓవర్ లాంఛనమేనన్న వాదన కూడా మొదలైంది. ఇందులో భాగంగా గుజరాతీ వ్యాపార లాబీ సహకారం కూడా తీసుకుంటున్నట్టు సమాచారం. ఇప్పటికే దేశంలోని పలు రాష్ట్రాల్లోని వ్యాపార కార్యకలాపాల్లో కీలకంగా ఉన్న ఈ గుజరాతీ లాబీ సహకారం ఉంటే ఎంతటి భారీ డీలైనా ఇట్టే చేజిక్కించుకోవచ్చనే ప్రచారం నేపథ్యంలో మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా త్వరలో గ్రూపు అధినేత లక్ష్మీ మిట్టల్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. అదే నిజమైతే కేంద్రం నుంచి వచ్చే స్పందన ఎలా ఉంటుందన్న దానిపైన ఆసక్తి నెలకొంది. ఎలాగూ మిట్టల్ గ్రూప్ అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న సంస్థ కాబట్టి వైజాగ్ స్టీల్ డీల్కు కేంద్రం నుంచి కూడా ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఎందుకంటే టాటా స్టీల్తో పోలిస్తే బ్రాండ్ వాల్యూతో పాటు అనుభవం, ఇతర అంశాలు కూడా మిట్టల్కు కలిసి రానున్నాయి. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో లక్ష్మీ మిట్టల్ భేటీ తర్వాత ఈ డీల్పై క్లారిటీ రావచ్చని తెలుస్తోంది.